ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికిటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 10S మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. దీనికి లాంచ్ ఈవెంట్ ఏం కండక్ట్ చేయలేదు కానీ ఫ్లిప్కార్ట్లోనే అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్ని మనం బై చేయొచ్చు అండ్ ఇది ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుంది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి అయితే 6.82 inches హెచ్డీ ప్లే డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ ఇది ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. 720p x 1640 పిక్సెల్స్తోనైతే వస్తుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతోనైతే వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారని అయితే వీళ్ళైతే ఏం చెప్పలేదు అనమాట. అండ్ ఈ మొబైల్ సరికి అయితే హెచ్డీ ప్లే డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తోనే తీసుకొచ్చారు. ఫుల్ హెచ్డీ ప్లే డిస్ప్లే ఇచ్చి 60Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చిన బెటర్ ఉండేది. పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz మీద క్లాక్ చేయబడింది అండ్ ఇందులో మాలి G52 GPU అయితే యూజ్ చేశారు. ఇది పర్ఫార్మెన్స్ విషయంలో. అండ్ కెమెరా విషయంలో మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ చూడడానికి అయితే క్వాడ్ కెమెరా సెటప్ లెక్క ఉంటుంది కానీ ఇందులో 3 cameras ఉంటాయి. అందులో 2 cameras మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. 48MP ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు అండ్ 2MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. థర్డ్ కెమెరా ఏంటిదో అయితే తెలియదు అనమాట. అన్నోన్ కెమెరా ఇది అసలుకి అయితే. ఇది ఎందుకు యూజ్ అవుతుందో కూడా తెలియదు, ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 30 frames per second అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు నాచ్ అయితే ఉంటుంది. ఆ నాచ్లో 8MP కెమెరా అనేది ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని కూడా మీరు 1080p 30 frames per second అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 6000mAh బ్యాటరీ పవర్ ఉంటుంది అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. 10W అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ని 10,000 అయితే పెట్టారు అండ్ హయ్యర్ వేరియంట్ 6+64GB వేరియంట్ని 11,000 అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ నాసరికి అయితే 27 May 12 PM అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఎవరైతే ఫస్ట్ సేల్లో బై చేస్తారో ఈ మొబైల్ని ఒక 500 rupees అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. 9,499 rupees అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది ఫస్ట్ సేల్లో కొన్న వారికి. సో ఇది ఓవరాల్ ఈ మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట, ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ని బై చేయొచ్చా అంటే మాత్రం ఇది 10,000 పెట్టారు కదా, ఇదే 10,000 Redmi 9 Power మొబైల్ అయితే అది బెస్ట్ మొబైల్ అనమాట. అది మీకు ఫుల్ హెచ్డీ ప్లే డిస్ప్లేతో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చినా కూడా అండ్ బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ సేమ్ 88MP. ఇది కూడా 6000mAh బ్యాటరీ పవర్తో వస్తుంది కానీ ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది 10W మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10S తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్లో బెటర్ డిస్ప్లే ఉంది అండ్ బెటర్ కెమెరాస్ ఉన్నాయి అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందన్నమాట. ఓన్లీ పర్ఫార్మెన్స్లోనైతే ఇన్ఫినిక్స్ హాట్ 10S మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అంతగానో గేమింగ్కు మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇదే కాకుండా ఈ మొబైల్లో ఉన్న ప్రాసెసరే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసరు. రియల్మీ నార్జో 30A మొబైల్లోనైతే యూజ్ చేశారనమాట. అది ఇంకా 8000లోనైతే ఉంది. ఎవరికైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలనుకుంటారో ఆ ప్రైస్ రేంజ్లో రియల్మీ నార్జో 30A మొబైల్ని కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇది గైస్ ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10S మొబైల్ని అయితే కొనకండి, రెడ్మీ 9 Power మొబైల్ని అయితే తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లు అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియోకి ఒక 30 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇట్లానే ఇన్ఫార్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇక ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.